हाय एवरीवन, वेलकम टू आवर दिनकर स्टिच वर्ल्ड। ई वीडियो लो आयते डिजाइनर फ्रिल मैक्सी ड्रेस नी एला स्टिच चेसुकोवालनेदि नेनु चूपिस्तुन्नानु। अंड मनं लास्ट वीडियो लो चूसुकुंटे ई ड्रेस नी एला ड्राप चेसुकोवाली कट चेसुकोवालनि चूसामु। ओकवेला मीरु मुंदु वीडियो गनुक चूडकपोते ओकसारि वेळ्ळि चूडंडि, सो दट मीकु ईजीगा एला ड्राप चेसुकोवाली कट चेसुकोवालनेदि अर्थमैपोतुंदि। ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ కట్టింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అంతేకాకుండా స్టిచ్చింగ్ కూడా ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నాను। అంతేకాకుండా కిడ్స్కి కూడా డిఫరెంట్ స్టైల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ డిజైనర్ ఫ్రాక్స్ లెహెంగాస్ నేను పెడుతూ ఉంటాను। మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది। అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకైతే యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను। అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవచ్చు। ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। మనం లాస్ట్ వీడియోలో డ్రాఫ్టింగ్ అండ్ కట్టింగ్ అనుకున్నాం కదా, డ్రెస్ని టూ పార్ట్స్ చేసుకుంటే ఇలా బాటమ్ పార్ట్ అయిన యోక్ పార్ట్ కదా। ఇప్పుడు ముందు అయితే బాటమ్ పార్ట్ చూద్దాం। బాటమ్ పార్ట్కి మెయిన్గా ఫ్రిల్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ। నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఫ్రిల్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 7 inches వచ్చేలా మనం తీసుకున్నాం। సో సైడ్స్ టోటల్గా నేను పీకో చేసి పెట్టేశాను చూడండి ఇక్కడ। ఇప్పుడు డిజైన్ చేసిన మ్యాక్సీ డ్రెస్కి మెయిన్ ఫ్రిల్స్, ఈ ఫ్రిల్స్ కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అండ్ ఎలా పెట్టుకోవాలనేది మనం చూద్దాం। ఇప్పుడు ఈ ఫ్రాక్ అయితే గ్యాదరింగ్ ఫ్రిల్స్ కొంటున్నాం। ఫ్రిల్స్లో చాలా టైప్స్ ఉంటాయి, బట్ ఫ్యాబ్రిక్ని బట్టి ఎలాంటి ఫ్రిల్స్ సెట్ అవుతాయని చూసుకొని మనం పెట్టుకోవాలి। ఇక్కడ నేను గ్యాదరింగ్ ఫ్రిల్స్ అన్నాను కదా, ఇలాంటి జార్జెట్ టైప్ ఆఫ్ స్మూత్ ఫ్యాబ్రిక్స్కి గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి। సో ఇక్కడ ఎలాంటి ప్రెషర్ ఫూట్ని అంటే గ్యాదరింగ్ ఫ్రిల్స్కి సపరేట్ ప్రెషర్ ఫూట్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయకుండా ఇక్కడ ఫ్రిల్స్ అనేవి మనం పెడుతున్నాం। ఈ గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ని చాలా దగ్గర ఫ్రిల్స్గా పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాం। నార్మల్గా ప్లీట్స్ యూజ్ చేస్తారు కదా, ప్లీట్స్ అయితే ఫోల్డింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి, ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది అండ్ ఫ్లేర్ ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది। డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లీట్స్ కానీ ఫ్రిల్స్ కానీ నేను ఆల్రెడీ షేర్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో, చూస్తే ఎలాంటి ఫ్యాబ్రిక్కి ఎలాంటి ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనేది నేను చూపించాను। ఇఫ్ మీరు చూడకపోతే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయినా ఐకార్డ్లో కానీ ఇస్తాను చూడండి। ఇలా ఫ్రిల్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ టోటల్గా గ్యాదరింగ్ ఫ్రిల్స్తో స్టిచ్ చేసి పెట్టుకోవాలి అండ్ గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ కాబట్టి టూ సైడ్స్ నేను పీకో చేశాను చూడండి, సో దట్ మనకి ఎక్కడ కూడా దారాలు బయటకి రావు। సో ఇలా టోటల్గా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి। దీన్ని మనం బాటమ్ పార్ట్కి అటాచ్ చేయాలి, ఎలా అటాచ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ చూడండి। ప్లీట్స్కి ఫ్రిల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది స్టిచ్ చేసిన తర్వాత కనిపిస్తుంది, ఎక్కడ కూడా ప్లీట్స్ పెట్టినట్టు కనిపించవు, ఇలా ఫోల్డింగ్స్ అనేవి ప్లీట్స్లో కనిపిస్తాయి ఫ్రిల్స్లో కనిపించవు, సో ఇలా డిఫరెన్స్ ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది। ఇప్పుడైతే ఫ్రిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్లో ఇంకో పార్ట్ పైన పార్ట్ ఉంటుంది కదా నడుము పార్ట్, ఆ పార్ట్లో నార్మల్ ప్లీట్స్ అయితే పెట్టాను చూడండి, ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు తెలిసే ఉంటుంది। ఇక యోక్ పార్ట్ చూస్తే ప్రిన్సెస్ కట్ పెట్టాను, దీనికి ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు। కట్టింగ్ ఎలా అనేది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను, ఒకవేళ మీరు చూడకపోతే చూడండి ఫస్ట్, ఆ తర్వాతే ఈ వీడియో అర్థమవుతుంది। మనం డ్రాఫ్టింగ్ చేసేప్పుడు నెక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అయితే చేసాము బట్ కట్ చేయలేదు, కట్టింగ్ మాత్రం ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తున్నామో ఆ టైంలోనే నెక్ పార్ట్ని కట్ చేసుకోవాలి। ఎందుకు అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ ఒకేలా ఉండవు కదా, సో కొన్ని ఫ్యాబ్రిక్స్ సాగుతూ ఉంటాయి, అందుకని చెప్పేసి ఎప్పుడైతే మనం స్టిచ్ చేస్తామో ఆ టైంలోనే నెక్ పార్ట్ని కట్ చేసుకోవాలి, సో ఇలా నెక్ని స్టిచ్ చేసేప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి।
ఇలా కట్ చేసిన లైనింగ్ పార్ట్ని ఒరిజినల్ పార్ట్ పైన కరెక్ట్గా ప్లేస్ చేసేసి స్టిచ్ చేయాలి. ఇక్కడ నెక్ లైన్ నేను కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను చూడండి. నెక్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయాలి. అండ్ మెయిన్గా నెక్ లైన్ చుట్టూ టక్స్ అయితే పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోవడం మర్చిపోతే గనక నెక్ పర్ఫెక్ట్గానే రాదు. ఇలా టక్స్ టోటల్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఒక అనుగుడు స్టిచ్ అయితే వేయాలి. ఇలా నెక్ లైన్ ఎడ్జ్లో ఒక అనుగుడు స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వేస్తున్నాను. ఇంతకుముందు మనం టక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టకపోతే ఈ నెక్ లైన్ పర్ఫెక్ట్గా సెట్ కానే కాదు. చూడండి ఇక్కడ ఇంత పర్ఫెక్ట్గా నెక్ లైన్ రావాలి అంటే ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నెక్ లైన్ కంప్లీట్గా స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేయాలి. ఇలా లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చేసి ముడతలు పడి ఉన్నా కూడా అండ్ సాగుతుందా లేదా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రాక్టీస్ లేదు అంటే కరెక్ట్గా పిన్స్ పెట్టేస్తూ స్టిచ్ చేసే ముందు పిన్స్ తీసుకుంటూ స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్లో మిడిల్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు మనం స్టిచ్ చేస్తుంది ప్రిన్సెస్ కట్ కాబట్టి జాయింట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. జాయింట్స్ కూడా లోపలి వైపుకి నీట్గా కనిపించాలంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ పైన వైపుకి స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తున్నాను. దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయలేదు చూడండి. ఇలా ఒక పార్ట్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ చూస్తే ఇలా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉంటుందో. ఇలా జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ కూడా కనిపించకుండా మనం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే ఇక్కడ కూడా జాయింట్స్ బయటకి కనిపించవు, అదేవిధంగా దారాలు కూడా బయటకి రావు. ఫ్రంట్ సైడ్ ఎలా కనిపిస్తుందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదేవిధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. మనం స్టిచ్ చేసింది ఇలా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా సెట్ చేసేసి ఫ్రంట్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది చూడండి. ఎక్కడ కూడా జాయింట్స్ కానీ దారాలు కానీ కనిపిస్తున్నాయా కనిపించవు. ఫ్రంట్ సైడ్ ఎలా కనిపిస్తుందో బ్యాక్ సైడ్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇలా ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసాం కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కంప్లీట్ చేశాక బ్యాక్ పార్ట్ చూస్తే బ్యాక్ పార్ట్లో ఒక ప్లీట్తో పాటు లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా, నెక్ లైన్ అండ్ ప్లీట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం. మనం తీసుకునే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ కాబట్టి ఎలాంటి ముడతలు లేకుండా సాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి జిప్ ఓపెన్ కాబట్టి మిడిల్లో జాయింట్ వస్తుంది. ఇలా జాయింట్ ప్లేస్లో మెయిన్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత నెక్ లైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎటు జరగకుండా ఉండేందుకు పిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెక్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేయాలి. దీంతోపాటు టక్స్ కూడా పెట్టుకోవాలి. ఇలా నెక్ లైన్ చుట్టూ టక్స్ పెట్టుకోవాలి. మధ్యలో ఎక్కడైనా కార్నర్స్ ఉన్నా కూడా టక్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని రివర్స్ తీయాలి. రివర్స్ తీసిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సెట్ చేసుకొని దానిపైనుంచి అనుగుడు స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ అదే కాకుండా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేస్తూ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ప్లీట్స్ పెట్టుకోవాలి. ప్లీట్స్ కూడా మిడిల్ పార్ట్ నుంచి 4 ఇంచెస్తో
మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్కి కరెక్ట్గా 2.5 inches లెంత్తో ఒక ప్లీట్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ ప్లీట్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 1 పార్ట్ 1 సైడ్ది కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేయాలి. దానికన్నా ముందు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ మనం ప్రిన్సెస్ కట్ తీసుకున్నాం కాబట్టి ఇలా జాయింట్స్ వస్తాయి. ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్స్ని అటాచ్ చేయాలి. ఈ బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్స్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతే స్టిచ్ చేసుకోవాలి. ఇక నేను ఫ్రంట్ షోల్డర్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని అటాచ్ చేస్తున్నాను. ఇక నేను షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని జాయిన్ చేసిన తర్వాత మనం తీసుకున్న మ్యాక్సీ డ్రెస్లో యోక్ పార్ట్లో ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రిల్స్ కూడా ఫ్రంట్ సైడే కాకుండా బ్యాక్ సైడ్ కూడా వచ్చాయి. సో ఈ ఫ్రిల్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్లో ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా అండ్ లెంత్ కూడా అంతే, 7 inches వరకు తీసుకున్నాం కదా, ఆ 7 inches తో ఉన్న ఫ్రిల్స్ని ఇప్పుడు నెక్ లైన్ చుట్టూ మనం అటాచ్ చేయాలి. ఆల్రెడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని జాయిన్ చేసిన తర్వాత నెక్ లైన్ ఇలా కనిపిస్తుంది చూడండి. బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాం కాబట్టి 2 edges బ్యాక్ సైడ్ వస్తాయి. ఇలా నెక్ లైన్ ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్ వరకు ఈ ఫ్రిల్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసి పెట్టాను. సేమ్ బాటమ్ పార్ట్లో ఎలా అయితే స్టిచ్ చేశానో ఫ్రిల్స్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 edge నుంచి ఇంకో ఎడ్జ్ వరకు ఈ ఫ్రిల్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా నెక్ లైన్ చుట్టూ మనకి ఫ్రిల్స్ అయితే వస్తాయి. ఇలా నెక్ లైన్ చుట్టూ నేను ఇక్కడ ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను కదా, ఈ ఫ్రిల్స్ ప్లేస్లో మీకు నచ్చిన రఫెల్స్ కానీ లేయర్స్ కానీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్లో కూడా మనం మ్యాక్సీ డ్రెస్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి, 1 edge నుంచి, అంటే బ్యాక్ పార్ట్లో ఓపెన్ ఉంది కాబట్టి ఆ ఓపెన్ ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్ వరకు ఫ్రిల్స్ కరెక్ట్గా సెట్ అయ్యేలా నెక్ లైన్ ఎడ్జ్లో స్టిచ్ చేస్తూ ఉండాలి. మీకు ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ ఎలా స్టిచ్ చేయాలో తెలియకపోతే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మీరు అందులో ఏదైనా కూడా అడగచ్చు. వీలైనంత వరకు మీరు అడిగినటువంటి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ ఈజీ వేలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే వీడియోస్ అయితే నేను చాలా పెట్టాను, చూడండి ఒకసారి వెళ్ళి. ఇక్కడ ఫ్రిల్స్ అయితే నెక్ లైన్ చుట్టూ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. నెక్ లైన్ చుట్టూ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రిల్స్కి 2 సైడ్స్ ఉంటాయి కదా, ఈ 2 సైడ్స్ కూడా పీకో చేసి పెట్టాను. సో దట్ మనకి పైన కూడా ఒక లేయర్ ఫ్రిల్స్లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్కి అయితే పైనుంచి ఫ్రిల్స్ ఉన్నాయి కాబట్టి మీకు స్లీవ్స్ ఆప్షన్. ఒకవేళ స్లీవ్లెస్ మీకు ఇష్టము అనుకుంటే స్లీవ్లెస్లోనే డ్రెస్ని సైడ్ స్టిచ్ వేసుకొని బాటమ్ అటాచ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ నేను స్లీవ్లెస్ వద్దు అని చెప్పేసి షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టుకున్నాను. ఇది ఆప్షన్, మీకు నచ్చితే షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇక్కడ ఫినిషింగ్ స్టిచ్చెస్ అయితే ఉంటాయి కదా, ఈ స్టిచ్చెస్ మాత్రం మనం మెజర్మెంట్స్కి కరెక్ట్గా తగ్గట్టుగా పెట్టుకోవాలి. మనం ఇక్కడ బస్ట్ సైజ్ వచ్చేసి 32 inches అనుకున్నాం కాబట్టి 8 inches కరెక్ట్గా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. అండ్ నడుము పార్ట్లో వచ్చేసి 7.5 పెట్టేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ లైన్ పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. 1 సైడ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ చేసేప్పుడు ఖచ్చితంగా మెజరింగ్ టేప్ని యూస్ చేస్తూ మార్కింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అండ్
వేస్ట్ పార్ట్లో మనకి ట్యాగ్స్ టై చేసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ పెడుతున్నాను. ఇలా మెజర్మెంట్స్తో వన్ సైడ్ ఎలా స్టిచ్ చేసామో సేమ్ ఇంకోవైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ యోక్ పార్ట్కి మనం బాటమ్ పార్ట్ని అటాచ్ చేసేయాలి. సో ఆల్మోస్ట్ మన డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయినట్టే. నేను బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసాననేది మీకు చూపించాను. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని యోక్ పార్ట్తో అటాచ్ చేసేస్తే డ్రెస్ ఫినిష్ అయిపోయినట్టే. బాటమ్ పార్ట్ని యోక్ పార్ట్తో జాయిన్ చేసుకునేప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ అటు ఇటుగా అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా కరెక్ట్ మిడిల్ పాయింట్ చూసుకొని అక్కడ ఒక పిన్ కానీ ఒక స్టిచ్ కానీ వేసుకున్న తర్వాత వన్ ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్ అయితే పెట్టుకున్నాను చూడండి. ఇలా బాటమ్ పార్ట్తో యోక్ పార్ట్ని అటాచ్ చేసేప్పుడు బాటమ్ పార్ట్లో ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది, మిగిలిపోతుంది వన్ సైడ్ అనుకుంటే అక్కడ ప్లీట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండేందుకే మనం ఇక్కడ పిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈవెన్గా వన్ సైడ్ ఎలా ఉంటుందో ఇంకో సైడ్ కూడా అలాగే ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా యోక్ పార్ట్ని బాటమ్ పార్ట్తో అటాచ్ చేసిన తర్వాత మనకి బ్యాక్ ఓపెన్, యోక్ పార్ట్లో బ్యాక్ ఓపెన్ కాబట్టి జిప్ వచ్చేస్తుంది. అండ్ బాటమ్ పార్ట్లో జస్ట్ అటాచ్ చేసేస్తే ఈ డ్రెస్ టోటల్గా ఫినిష్ అయిపోయినట్టే. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాక్సీ డ్రెస్సెస్, లెహెంగాస్, క్రాప్ టాప్స్, అంతేకాకుండా కిడ్స్కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని కూడా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, యోక్ పార్ట్తో బాటమ్ పార్ట్ని అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ లాస్ట్లో జస్ట్ యోక్ పార్ట్లో జిప్ అటాచ్ చేసేసి బాటమ్ పార్ట్లో సైడ్ అటాచ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఈ అవుట్ఫిట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా చూపించాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వీలైనంత మట్టుకి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అంతేకాకుండా మీకు కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలియకపోతే కింద కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను వీలైనంత మట్టుకి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.